రామారావు గారు, ఈ సినిమా చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఇంకొకటి ఏంటంటే 4 గంటల సినిమా, 4 గంటల పైనే సినిమా. ఇప్పుడు ఒక 2 గంటల సినిమా చూడాలని అంటే కాస్త అటు ఇటుగా ఉంటాం. ఈ దానవీర సూర కర్ణ ఒక్క సినిమా టైమింగ్లో మనం 2 సినిమాలు చూడొచ్చు. అవును, అది 24 రీల్స్ అమ్మా. అంటే సహజంగా 18 రీల్స్ 17 రీల్స్ 16 రీల్స్ ఉన్న రోజుల్లో ఇది 24 రీల్స్ మాట. 4 గంటల ఎంతో చిల్లరమాట. 4 గంటల 24 నిమిషాలు ఎంతో ఉంటే దాంట్లో 20 నిమిషాల తాలూకు సినిమాని తీసేసినట్టయితే 4 గంటల 4 నిమిషాలు పిక్చర్ ఉంది. ఇందులో ఏంటంటే గొప్పతనం, సంగీతం చాలా గొప్పగా ఉంటుంది. పాత్రల తాలూకు పోకడ, ఏ పాత్ర వచ్చి ఏ మాట మాట్లాడినా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత సుయోధనుడు క్యారెక్టర్ ఎన్టీ రామారావు ప్రాణం పెట్టేశాడు, హాయి హాయిగా ఆడుకుంటూ పోయినాడు శ్రీకృష్ణుడు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి తాలూకు రాయభారంలో ఎన్టీ రామారావు తాలూకు ఆ రాయభారం సీన్ మాత్రం ప్రాణం పెట్టేశాడమ్మా. నిజంగా కృష్ణ రాయభారాన్ని మనం చూడలేదు కానీ ప్రత్యక్షంగా కృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళి రాయభారం చేసినట్టు ఇలాగే ఉంటుందని మనం నమ్మేస్తామన్నమాట. అలాగే కొన్ని కొన్ని సన్నివేశాల్లో కర్ణుడు పేద మాది చాలా సానుభూతి కలుగుద్ది. సో ఇంత గొప్ప అభినయాన్ని ఎక్కడ చూస్తాం మనం? అలాగే ఆ కర్ణుడు దుర్యోధను తాలూకు స్నేహం, అలాగే కర్ణుడు భానుమతి ఇద్దరు కలిసి ఆ జూదం ఆడుతుండగా పూసలు పడి కింద చల్లా చెదిరైపోయినట్టయితే మీరు ఆడుకుంటుండండి, మీ ఆటకేం భంగం కలిగించండి అని చెప్పేసి దుర్యోధనుడు క్యారెక్టర్ ఆ పూసలు ఏరి మాలకు కూర్చిచ్చినప్పుడు ఆ దుర్యోధనుడి మీద మనకు నిజంగా ప్రేమ కలుగుతుందన్నమాట. పై అనకూడదు కానీ అసలు ఎంత గొప్ప క్యారెక్టరు, తన ప్రాణమిత్రుడితో ఆవిడ ఆడుకుంటూ జూదం ఆడుతుంది. ఇంకోటైతే ఏమిటిది, ఏం జరుగుతుంది ఇక్కడ, నా కళ్ళని నమ్మలేకపోతున్నాడని పెద్ద గొడవ పెడతాడు కదా. అలా కాకుండా మిత్రమా, మీ తాలూకు ఆటకు భంగం కలగకుండా మీరు కానివ్వండి, నేను చూస్తాను కదా అనమాట. కర్ణుడికి మన దుర్యోధనుడి క్యారెక్టర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నమాట. అలాగే చిత్రం బలారే విచిత్రం, ఇప్పుడు అలాగే భానుమతి క్యారెక్టర్ తక్కువ అంటే ఆ దుర్యోధనుడిని బ్రహ్మాండంగా ప్రేమించేసిందన్నమాట. అసలు నీలాంటి మగాడు లేడు అని ఆవిడంటే అసలు నువ్వు మాత్రం తక్కువ దానివా, నువ్వు కూడా చాలా మంచి సొగసిరివే అంటాడన్నమాట. మగసిరి అయితే ఆవిడ సొగసిరి కనుక అంత గొప్ప వర్ణనతో ఆ పాత్రల్ని మలిచే తీరు ఉన్నత శిఖరాలని అధిరోహించిందన్నమాట. వేరే వేరే సినిమాలు వేరే వేరే కథలు రామారావు గారు డైరెక్ట్ చేశారు అని అంటే మనం సరే బాగా చేస్తారు అని అనుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి స్క్రిప్ట్ డైరెక్షన్ చేయడం అనేది కత్తి మీద సామె. మరి దీనికి డైరెక్షన్ కూడా, దీనికి డైరెక్టర్ కూడా రామారావు గారే, దానికి ఏం చెప్తారు? రామారావు గారు కేవీ రెడ్డికి మానస పుత్రుడు. ఆయన తాలూకు ఆ మెలకువలన్నీ పునుగు పుచ్చుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు అన్నమాట. ఆయన డైరెక్షను, ఆయన కేవీ రెడ్డి గారి స్క్రిప్ట్ అంటే మీరేనే డైరెక్షన్ చేసేస్తారు. అక్కడ కేవీ రెడ్డి గారి స్క్రిప్ట్ని ఫాలో అవ్వడం అన్నది అదృష్టం. నేను కేవీ రెడ్డి గారి స్క్రిప్ట్ చూడడం జరిగింది. అంటే కేవీ రెడ్డి గారి స్క్రిప్టు స్పూన్ ఫీడింగ్ మాట, కెమెరా ఓపెన్స్ అండ్ సో అండ్ సో అండ్ బ్యాక్ టు లెఫ్ట్ టు రైట్ స్లోలీ జూమ్ టు ది కాంబినేషన్ తర్వాత ఫైనల్లీ జస్ట్ క్లోజ్ టు సో అండ్ సో ఆర్టిస్ట్ ఎవరో ఉన్నారు. అది అంటే కెమెరా ఆపరేషన్ అనేది స్పష్టంగా స్పూన్ ఫీడింగ్ లాగా అర్థం అవుతుందన్నమాట. అలాగే అన్ని షాట్లు ఉంటాయి సినిమాలో. ఇంకా మరి డైరెక్షన్ ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ ఏముంటుంది, టకా 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 తీసుకెళ్ళిపోవడం అంతే. ఈ షాట్ ఏం చేయాలని అప్పటికప్పుడు తలగోపుకొని ఆలోచించుకోవడం కాదు, ఆ షాట్ అలాగే తీయాలి అంతే. ట్రాలీ అంటే ట్రాలీ వేయాలి, టాప్ యాంగిల్ అంటే టాప్ యాంగిల్లో తీయాలి, 9.8 లెన్స్ వేసామంటే అది ఖచ్చితంగా ఈ లెన్స్ వేయవలసిందే, క్లోజప్లు తీయాలంటే ఈ లెన్స్లో క్లోజప్లు తీయాలంటే ఆ లెన్స్లో క్లోజప్ తీయాలి అన్నట్టు వేసి ఆ సాఫ్ట్ చేసి వెన్నెల్లా ఉంటాయన్నమాట. ఆ ప్రేసీ ప్రియుల తాలూకు రియాక్షన్స్ మనం చూసినట్టయితే మీ మీద లైట్ వేస్తాడు, నెట్ వేస్తాడు, సాఫ్ట్ చేస్తాడు, ఒక్కసారి లైట్ బర్న్ అయ్యేసరికి వెన్నెల్లా ఉంటుంది మొహం. వాళ్ళు అంత వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు నిష్ణాతులు, వృత్తిపరంగా బాగా అంకితభావంతో పనిచేశారు కాబట్టి వాళ్ళకి సాధ్యపడింది. రామారావు గారు, బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు వీళ్ళందరూ కలిపి సినిమా చేశారంటే షూటింగ్ స్పాట్లో ఏవో ఒక సంగతులు ఉండేనే ఉంటాయి. ఏంటో సంగతులు, ఏం జరిగింది అప్పట్లో? రామారావు గారు ఇందాక ఎలా చేయగలుగుతారని చెప్పి అడిగాను కదా. ఈరోజు షూటింగ్ చేద్దాం అనుకున్నారు ఒక సెట్లో అన్నమాట, పెయింటింగ్ వర్క్ అవ్వాలి, ఎలా చేస్తాం? కొంచెం అయిందన్నమాట.
ఎంతవరకు అయితే ఒక పౌసకం అయింది అన్నమాట. ఇక్కడే మీరు కెమెరా సెట్ చేసుకొని మిగతా అన్ని పెయింటింగ్ మొదలు పెట్టండి అన్నమాట. ఒక పక్క ఆయన పౌసకంలోనే వర్క్ స్టార్ట్ చేశారు. సన్నివేశాలు అవుతున్న కొద్దీ ఒక్కొక్కటి నాలుగు పక్కల కూడా పెయింటింగ్ను పూర్తి చేశారన్నమాట. అప్పుడు హరికృష్ణ బాలకృష్ణ వీళ్ళందరూ కూడా పెయింటింగ్ వేయడం జరిగింది అదనమాట. అంటే వర్క్ ఎక్కడ ఆపకుండా, వర్క్కి గ్యాప్ ఇవ్వకుండా ఇటుపక్క షూటింగ్ జరుగుతుంది, అటుపక్క పెయింటింగ్ చేస్తున్నారు, అటుపక్క షూటింగ్ జరుగుతుంది, మిగతా చోట పెయింటింగ్ చేస్తున్నారు, ఆ విధంగా కవర్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఎక్కడ మనకు అది కనిపించదు కూడా కదా, నాలుగు గంటల సినిమా అది. ఎంత ఖర్చు అయింది? 10 లక్షల లోపునే ఖర్చు అయిందమ్మా సినిమా. ఓ 10 లాక్స్. వాళ్ళు చాలా పొదుపుగా చేస్తారు. ఎన్ఏటి బ్యానర్లో సినిమా అంటే చాలా పొదుపుగా చేస్తారు. మరి కలెక్షన్స్ ఎలా వచ్చాయి? కలెక్షన్స్ కుంభ రుచి మామూలు కలెక్షన్స్, అవి దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి ఆ రోజుల్లో. ఖర్చు పెట్టింది 10 లక్షలు అనుకుందాం, దగ్గర దగ్గర అంత ఉండదు, ఓకే 10 లక్షలు అనుకుందాం, వచ్చింది 1 కోటి రూపాయలు. ఏం చెప్తారు మీరు అప్పట్లో కలెక్షన్కి సంబంధించి? అప్పట్లో అంటే నెంబర్ 1 కలెక్షన్ అదే కదా, దానవీర సూర కర్ణ, అడవి రాముడు, ఇలా మాట చాలా తక్కువ ఉన్నాయి, 1 2 ఉన్నాయన్నమాట, వెంకటేశ్వర మహత్యం ఇలాగ. అంటే 1 కోటి రూపాయలు చేరుకున్నటువంటి సినిమాలు నా దృష్టిలో ఇవే. అందువల్ల ఈ సినిమా మాత్రం దానవీర సూర కర్ణ అంటే అక్కడి నుంచి రామారావు గారికి అదృష్టం పట్టుకుంది. ఇది దానవీర సూర కర్ణే కాకుండా పోతులూరు వీరబ్రహ్మం గారి చరిత్ర ఒకటి ఉంది, అది దాదా ఇంచుమించు రామారావు 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసిందన్నమాట. వీటి సెకండ్ రిపీటెడ్ రన్ అయినప్పటికి కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత అంటే ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత అమ్మినా సరే 1994 ఇప్పుడు అప్పుడు కూడా 60 లక్షల రూపాయలు పోయింది దాని తాలూకు హైర్సు. ఇప్పుడు అప్పుడు కూడా ఒక 60 లక్షల రూపాయలు పోయి 60 లక్షల రూపాయలు రైట్స్ తీసుకున్నట్టయితే వాళ్ళకు 1 కోటి రూపాయలు వచ్చిందన్నమాట. ఆ సినిమా ఎప్పుడైనా సరే 1 కోటి రూపాయలు వస్తుంది. ఇంత గొప్ప సినిమా దానవీర సూర కర్ణ, ఈ సినిమా విశేషాలు అని అంటే ఏం చెప్తారు మీరు? అన్నీ విశేషాలే. స్క్రిప్ట్ దగ్గర నుంచి, క్యారెక్టర్ల దగ్గర నుంచి, అభినయం దగ్గర నుంచి, కాస్ట్యూమ్ డ్రామా దగ్గర నుంచి, సన్నివేశ రూపకల్పన దగ్గర నుంచి, కథా కథనాల దగ్గర నుంచి, నటీనటుల పెర్ఫార్మెన్స్ నుంచి, పద్యాల నుంచి, పాటల నుంచి, సంగీతం నుంచి, అన్నీ కూడా ప్రత్యేకతలే. ఆ సినిమాను మించిన సినిమా లేదు. ఇంకొకటి చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారి జీవితంలో ఎంత గొప్ప విశేషాలంటే ఎన్టీ రామారావు గారి తరు సినిమాల్లో కొన్ని సినిమాలు ఈయనకి ఇచ్చారు, ఎవరికి, మన త్రికృష్ణరావు గారికి అన్నమాట. ఏది మనకి జయసింహ, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, తర్వాత ఉమ్మడి కుటుంబం, కోడలు దిన కాపురం, ఇలాగ ఒక 6 సినిమాలు ఇచ్చారన్నమాట. 6 సినిమాలకి 5 ఇయర్స్కి లీజ్ ఎంత తెలిసినా, 5 ఇయర్స్కి 6 సినిమాలకి 5 కోట్ల రూపాయలు లీజ్ అన్నమాట. అంటే ఎన్టీ రామారావు గారు నెగిటివ్ మీద అంత సంపాదిస్తున్నారు ఈరోజు కూడా, అది విశేషం. దానవీర సూర కర్ణ సినిమా రిపీట్ ఒకసారి ఒకసారి, ఇది కాదు, ఓకే సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? 77లో రిలీజ్ అయింది అమ్మా, పండక్కి రిలీజ్ అయినట్టుంది. అంటే సంక్రాంతి బరిలో 12వ తారీఖున, అంటే జనవరి 12 అంటే సంక్రాంతి కదా. దానవీర సూరకర్ణ సినిమా 77లో రిలీజ్ అయింది. ఇది 2020కి వచ్చాం మనం, 2020లో ఉన్నాం. దానవీర సూరకర్ణ సినిమాని ఈ రోజుల్లో తీయాలి అని అనుకుంటే ఎన్ని రోజులు పట్టచ్చు, ఎన్ని 100ల కోట్ల బడ్జెట్ అవ్వచ్చు? ఈరోజు మేకింగ్ స్టైల్ మారిపోయిందమ్మా. ఈ రోజుల్లో కోట్లు కొమ్మరిస్తున్నారు అర్థం పర్థం లేకుండా, ఏదో కోట్లు ఖర్చు చేస్తేనే క్వాలిటీ అనుకుంటున్నారు. దీంతో ఏకీభవించనమాట. క్వాలిటీ అన్నది చిత్తశుద్ధితో ఉంటుంది. మనం అంకితభావంతో పనిచేస్తే అది క్వాలిటీ అవుతుంది, కానీ డబ్బులు విసిరి కొడితే అది క్వాలిటీ అవ్వదు. అంటే ఎటువంటి టెక్నికల్ వాల్యూస్ లేనప్పుడే 10 లక్షల లోపు అయింది. అఫ్కోర్స్ అప్పుడు 10 లక్షలు అంటే కాస్త అటు ఇటుగానే అయ్యుండొచ్చు, బట్ ఇప్పుడు మనకు చాలా టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి కదా. మన రాజమౌళి చేస్తూ ఉంటాడు కదా మహాభారతాన్ని, అవుతుంది 1000 కోట్లు అవుతుంది, 5 ఇయర్స్ అవుతుంది. ఇది మనం ఊహాగానాలే తప్ప, అసలు ముందు కృష్ణుడు ఎవరు వేస్తారు, సుయోధనుడు ఎవరు వేస్తారు, కర్ణుడు ఎవరు వేస్తారు అది చూసుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఆర్టిస్టులు, సుయోధనుడి క్యారెక్టర్ని తీసిరాగలవా, కృష్ణుడి క్యారెక్టర్ని తీసిరాగలవా, కర్ణుడి క్యారెక్టర్ని తీసిరాగలవా? ప్రభాస్ గారు, రాణా గారు 2 క్యారెక్టర్లు సరిపోతారు. ఎలా సరిపోతుంది? కృష్ణుడు ఎవరు చేస్తే, రాణా గడ్డ ఉన్న కృష్ణుడు అవుతాడా? ఇప్పుడు ఒకవేళ రాణా ఎవరు, ప్రభాస్ కృష్ణుడు అయితే ఎలాగవుతుంది? కాదు, అయ్యే అర్జునుడు అయితే బాగు సరిపోతారు ప్రభాస్ వరకు, ఓకే. మరి కృష్ణుడు ఎవరు, ఎవరిని తీసుకొస్తారు? మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ సైజు, ప్రభాస్ పర్సనాలిటీ కావాలంటే రానా ఉన్నాడు,
రాణా కాబట్టి రామకృష్ణుడిగా మీరు చూడగలుగుతారా? ఇది తీసి పక్కన పెడతాం. బట్ ఎవరైనా మన రాజమౌళి లాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని సినిమా చేద్దాం, మహాభారతం చేస్తా అన్నాడు కదా, ఒకవేళ స్క్రూట్నీ చేసి వేట మొదలెట్టి రిక్రూట్ చేసుకొని ఏదో మంచి కృష్ణుడు పోలిన కృష్ణుడు, అర్జునుడు పోలిన అర్జునుడు, వీళ్ళందరూ దొరికినట్టు 1,000 కోట్లు అవుతుంది అన్నమాట. అది 1,000 కోట్లు అయ్యి దానికి ఒక ఇప్పుడు మన బాహుబలి సినిమా 3 ఇయర్స్ అయినప్పుడు దీనికి 5 ఇయర్స్ అవుతుంది. రాబోయే రోజులు ఏమో చెప్పలేము. అది పైగా రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే అదే నా లాస్ట్ సినిమా అవుతుందని చెప్పాడు అన్నమాట. సో పాసిబిలిటీస్ ఆర్ దేర్. అది రామారావు గారు మీరు చెప్తూ ఉంటారు, వాళ్ళు మహానుభావులు కాబట్టే ఇటువంటి సినిమాలను, గొప్ప గొప్ప కావ్యాలను, అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించగలిగారు అని. నిజంగానే మహానుభావులు అటువంటి అందంగా కనుల పంటను పండిస్తూ కొన్ని చిత్రాలను మనకు వదిలి వెళ్ళారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ జ్ఞాపకాలు ఎంత తలుచుకుంటున్నాము, ఎంతసేపు మాట్లాడుకుంటున్నాము అంటే, ఎంత గొప్పదనం లేకపోతే, ఎంత కృషి లేకపోతే మనం ఎంతసేపు మాట్లాడుకోగలుగుతాం ఒక సినిమా గురించి? దానవీర సూర కర్ణ ఇటువంటి సినిమాలు ముందు వచ్చేసాయి కాబట్టి సరిపోయింది, తర్వాత చరిత్రలో మనం చూడలేకపోయి ఉండేవాళ్ళమేమో తెలుగు తెరపై. కూడా రామారావు గారు కాబట్టి తీయగలిగారు. రామారావు గారు కాబట్టి కథ మీద అంత పట్టుపట్టి ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తిని కొండవీటి వెంకటగవిని తీసుకొచ్చి ఆయన తాలూకు శక్తి సంపదలను ఉపయోగించుకొని ఆ తిరుపతి వెంకటకవులతో రాసిన పద్యాలనే యాద చేసి ఉపయోగించుకున్నారన్నమాట. అందువల్ల బికాజ్ ఇట్ ఈజ్ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఆ దాన వీర సూరకర్ణకి ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగారు. ఇంకోరైతే చేయరు. మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఏ లోకాను ఉన్నా చూస్తూ ఉంటారు అని. ఒకవేళ నిజంగానే ఏ లోకాను ఉన్నా రామారావు గారు ఒక్కసారి చూసారే, లేకపోతే ఒకసారి మన ఆయన సినిమా గురించి మాట్లాడుకుంటున్నామని తెలిసిందే అనుకోండి, ఇప్పటికీ అదే చెప్తారు కదా మీరు ఆ దృఢ రూపంతో జబ్బలు చరిచి సంతోషపడతారేమో. ఇటువంటి గొప్ప గొప్ప కావ్యాల గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు, ముందుగా మీకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. తెలుగు సినిమా స్వర్ణయుగం శీర్షికను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. దానవీర సూరకర్ణ ఈ సినిమా గురించి చాలా వివరంగా తెలియజేశారు ఇమ్మంది గారు. ఎస్, ఈ సినిమా చూస్తూ ఉన్నప్పుడు రామారావు గారు 3 క్యారెక్టర్లలో రామారావు గారు ఎక్కడా కనిపించరు మనకు, ఆ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. నిజంగానే మహానుభావులు కాబట్టి ఇంత గొప్ప సినిమాలను మనకు అందించి వెళ్ళారు కాబట్టే తెలుగువారు ఈరోజు ఇంకా సగర్వంగా నిలబడగలుగుతున్నారేమో ఇండస్ట్రీలో. ఏం రామారావు గారు, సో ఇటువంటి సినిమాలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలండి. ఇంకా ఏదైనా సినిమా మీరు తెలుసుకోవాలని అనుకుంటే, సినిమా వెనుక ఉన్న చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ కమెంట్ రూపంలో తెలియచేయగలరు. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా ఎస్క్యూబ్ ఒరిజినల్స్లో మీరు చూడొచ్చు.